ఆ మొదటి రోజు ఎలా అయితే చూసామో సుదర్శన్ లో అదే ఫీల్ తెప్పించినందుకు ఇక్కడ ఉన్న అందరికి నా చేతులు ఎత్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు చాలా నేను యాక్చువల్గా లాస్ట్ క్లైమాక్స్ వరకు ఆ ఫస్ట్ డేకే వెళ్ళిపోయాను. యాక్చువల్గా అక్కడే ఉన్నాను. ఐ ఎంజాయ్డ్ ద మూవీ ఇన్ ద సేమ్ వే. ఆ మధ్య మధ్యలో కొంచెం రియాలిటీ గుర్తొస్తున్నప్పుడే కొంచెం బాధగా ఉంది. కానీ ఎంత మీ అందరి ఆ ఉత్సాహం చూసేటప్పటికీ నాకు ఆ డే వన్లో ఉదయ్ మూవీ చూసినట్టే ఉంది. అప్పుడు 23 ఏళ్ళ క్రితం నువ్వు నేను ఇలాగే చూసాము, అలాగే చూసినట్టే ఉంది. అసలు 10 ఏళ్ళైంది మన మధ్య లేక ఇంకా కూడా ఇంత అభిమానం ఉందంటే ఉదయ్ అంటే ఏంటి అన్నది, అండ్ నా తమ్ముడు అవ్వడం అన్నది నాకు అసలు ఎంతో ప్రౌడ్గా ఉంది. ఉదయ్ దగ్గర నుంచి మీరందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం తలుచుకున్నది సాధించగలం. సో డోంట్ గివ్ అప్, కీప్ వర్కింగ్. మీ గోల్, మీ అంబిషన్ ఏంటో తెలుసుకుని వర్క్ టువర్డ్స్ ఇట్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అండ్ ప్రూవ్ చేసాడు. వీఆర్ అ వెరీ వెరీ కామన్ ఫ్యామిలీ. ఫిలిం బ్యాక్గ్రౌండ్, ఎటువంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా అసలు నాకే సర్ప్రైజింగ్గా ఉంది. మా అమ్మ ఇదే చూడడము, అంటే ఎప్పుడో ఏదో చిన్నప్పుడు చూసింది ఇదే చూడడము. అసలు అమ్మ మా అమ్మ నా మాది రెండో సినిమా నా అమ్మ అని మళ్ళీ మళ్ళీ అడుగుతుంది. మాకే అసలు అది ఒక రెండో సినిమా లాగా లేదు. ఒక నటుడు ఎంత యాక్టింగ్ చేశాడు, ఎంత న్యాచురల్గా ఉందంటే ద క్రెడిట్ entirely goes to the director also. Of course he has brought it out. His aina manasulo unnadi screen meediki teppichara actors tho chala strict ga unnarani anita cheppadam kuda vinintaru. He's ainiki aina kavalsinattu teppichukunaru. That's why you can see that beautiful end result manaku kanipistundi ikkada. Teja gariki, RP gariki, Jemini Kiran gariki, and ippudu manam screen meeda chusina chala mandi man madhya leru, vallandar kutumbaliki నా కండోలెన్సెస్ టు దెమ్. అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు కీప్ మూవింగ్ అండ్ దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ. వాళ్ళకి ఏం చెప్తారు అదే మీరు పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. ఇప్పుడు ఈ సినిమాలో ఇఫ్ యూ కెన్ సీ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ అనిత, అసలు అంత చిన్న చిన్న వాళ్ళు, ఈవెన్ అనిత ఇస్ వెరీ యంగ్ ఇన్ దస్, ఎంత న్యాచురల్గా ఉంది ఈచ్ స్క్రీన్ లో. అసలు ఎంత న్యాచురల్గా యాక్ట్ చేసిందా అనిత కూడా. సో పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్, డెఫినెట్లీ ఎనీథింగ్ ఈజ్ అచీవబుల్. యాక్టింగే కాదు, ఇన్ ఎనీ ఫీల్డ్ వాట్ ఎవర్ ఇస్ యువర్ ఇంట్రెస్ట్, కంప్లీట్లీ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ అండ్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ లాగా ఉదయ్ అదే ప్రూవ్ చేశాడు. సో మీ ఇంత అభిమానం చూపిస్తున్నారు. సో మీ నిజం జీవితంలో కూడా అలాగే మీరు అనుకున్నది సాధించి ప్రూవ్ చేసుకోండి. యూ యువర్సెల్ఫ్ ఫైటర్, డోంట్ ఫైటర్. అదే నేను చాలా కష్టం. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లల్లో మీకు ఎవరు ఇష్టం అంటే నేను ఏం చెప్తాను చెప్పండి. అలా చాలా చాలా కష్టం. నాకు ప్రతి మూవీ ఇష్టం, ఎందుకంటే హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ. సో అన్ని ఇష్టం, ఏకలవ్యుడు, జయ శ్రీరామ్, నేమ్ ఇట్. మీ అంటే ఆ మూవీ ఆడకపోయినా కూడా అందులో ఉదయ్ని చూస్తే అసలు హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్ ఇన్ ఎనీ మూవీ. అబద్ధం కానీ పోయి, బాలచందర్ గారి అబద్ధం ఎంత బాగుంటుంది అసలు. అది ఎంత అవునన్నా కాదన్నాకి ఎంత కష్టపడ్డాడో, అసలు ఎంత కష్టపడ్డాడో. ఒళ్ళంతా గాయాలు, అంత డిటర్మినేషన్, అంత డెడికేషన్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు say that he's my brother. And me andaru of course nenu oka tammulni pogottukuna inta mandi tammullani pondenu. I'm happy about it. Thank you so much. Ma video meeku nachinatlayite please like, share and subscribe.